Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nimmagadda కేసులో రంగంలోకి కనకరాజ్. జస్టిస్ కనకరాజ్ మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన హడావిడిగా తీసుకొచ్చి ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా వైసీపీ ప్రభుత్వ పెద్దలు నియమించారు. దానికోసం సవరించిన పంచాయతీరాజ్ చట్టాన్ని గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ఆమోదముద్ర వేశారు. ఇక కనకరాజ్ను కూడా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమించారు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎస్సీసీ కుర్చీలో కూర్చోబెట్టేందుకు వైసీపీ సర్కార్ ఎంతవరకు అంగీకరిస్తుందన్నది ఒక చర్చ ఉండనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో వైసీపీ సర్కార్ వైఖరిని తప్పుపట్టింది. ఏపీలో జరుగుతున్న అన్ని విషయాలు తనకు తెలుసునని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తక్షణం ప్రభుత్వం నిమ్మగడ్డని ఎస్సీసీగా చేయాలి. కానీ వచ్చే శుక్రవారం వరకు దీని మీద గడువు ఉంది. ఈలోగా జస్టిస్ కనకరాజ్ రంగంలోకి దిగుతారా అన్న కొత్త చర్చ వస్తోంది. కనకరాజ్ అపాయింట్మెంట్ కూడా గవర్నర్ చేశారు. దీని మీద హైకోర్టు తప్పుపట్టింది. అలా నియామకం చేసే అధికారం లేదని పేర్కొంది. దాంతో మౌలికమైన ఈ అంశంలో స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ ఈ కేసు పెండింగ్లో ఉంది. దీంతో లాజికల్గా చూస్తే గవర్నర్ అపాయింట్ చేసిన ఇద్దరు నిమ్మగడ్డ కానీ కనకరాజ్ కానీ సక్రమమైన నియామకాలా కాదా అన్నది ఒక చర్చగా ఉంది. దీంతో ఇప్పుడు కనకరాజ్ సుప్రీంకోర్టులో తన నియామకం గురించి చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు రంగంలోకి దిగుతారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుందో, కనకరాజ్ ఇంప్లీడ్ అయ్యేందుకు ఎంతదాకా అవకాశం ఉందో చూడాలి. ఏది ఏమైనా కూడా నిమ్మగడ్డ వర్సెస్ రాష్ట్ర సర్కార్ కేసులో కనకరాజ్ రంగప్రవేశం చేస్తారన్నది ఇప్పుడు ప్రచారంలో ఉందట.